बाय। చూడు దాని చూడు నిన్ను బదులు దాని సెలెక్ట్ చేసుకొని ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది తెలుసా యష్ మరి లేకపోతే ఏంటి నేను ముఖ్యమా మీ నాన్న ముఖ్యమా అని అడిగితే నువ్వు మౌనంగా ఉండిపోయావంటే అర్థం ఏంటి నేను హర్ట్ అయినా నీకు పర్లేదు అన్నట్టే కదా యష్ ప్లీజ్ అలా మాట్లాడకు నువ్వేం చేసినా నేనేం మాట్లాడొద్దు అంతేగా आईना वाव कदा मल्क मुं बाधप तरवा कल कूल बलवाटे नीक कापम पक्न यश नीतो हैपी न्यूज शेर अभी खचिता संबंधी अटीं अयो लेदु यश अंदर हैप्पीनेस के संबंधी अक्कनी मी इंटिकी पंपिंचडानिकि ओप्पुकुन्नारु इंदुलो हैप्पीनेस एप्पुडो चेयाल्सिन पनि अदि इप्पटिकि जरुगुतुंदि अंते अयिना इदि चेप्पडानिकि नुव्वु नन्नु पिलिचिंदि अयो नुव्वु अर्थं चेसुकोवट्लेदु यश इप्पुडु नान्न अक्कनी पंपिस्तुन्नारंटे मनकि लैन क्लियर अयिनट्टे कदा रेपेपड़ना टाइम चूसकनी मन विषय वाली कन्वि चेयचु मन टेंशन तीरीपोतन ने हैपी वस्ते नदी विषय का रियाक्टे नीक विषयमेमो गाक संबंधी तोड़गा उड़मे हैपीनेस अदी नेनु प्रति क्षण को నువ్వు అనుక్షణం నన్ను అవాయిడ్ చేసి హర్ట్ చేస్తావు సారీ యష్ నీ సారీలకి నేనేం పడిపోను సరే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు చెప్తే చేస్తావా మళ్ళీ మీ నాన్న పేరు చెప్పి హ్యాండ్ ఇస్తావా లేదు ఈసారి ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తాను నిన్ను హ్యాపీగా ఉంచుతాను సరే అయితే మనం ఒక 3 డేస్ ట్రిప్ కల్దాం ఇంట్లో చెప్పకుండా 3 డేస్ అంటే అమ్మో చూసావా నీ నుంచి ఇదే రియాక్షన్ వస్తుందని నాకు తెలుసు అయినా ఈ లవ్ ఇదంతా వేస్ట్ గాని వెళ్ళు వెళ్ళి మీ అక్క జీవితాన్ని మీ అత్త జీవితాన్ని చక్కబెట్టు మీ నాన్నని సంతోషపెట్టు అది కూడా సరిపోకపోతే సమాజంలో ఉన్న అందరి సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ బతుకులు బాగు చేస్తూ బతికే హలో ఎక్స్క్యూజ్ మీ మీ లైఫ్ లో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి ఎవడగారు తీర్చేస్తారు సారీ అండి యెస్ ప్లీజ్ ఏంటి ప్లీజ్ ఏంటి ప్లీజ్ ఇప్పుడే అన్నావు గా నన్ను హ్యాపీగా ఉంచుతానని ఇంతలోనే మళ్ళీ నువ్వు ఓకే ఓకే నేను ట్రిప్ కొస్తాను షూర్ గా వస్తాను ఈసారి హ్యాండ్ ఇస్తే మాత్రం నేను డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తాను ఏంటి తప్పకుండా వస్తాను బాబు ముందు నువ్వు చిరాకును పక్కన పెట్టి స్వీట్ స్మైల్ ఇవ్వు క్యూట్ గా ఉంటావ్ ప్లీజ్ సర్ అదేంటి నువ్వు వచ్చావు మీ సార్ ఎక్కడ అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళారు సార్ తెచ్చావా తెచ్చాను సార్ కానీ ఇది బయటకు రావద్దని సింధు యశులు చెప్పారంట కానీ మీరేమో ఇలా నీ పని ఏంటి పని చేసి డబ్బులు తీసుకోవడం పని చేసావు ఇప్పుడు డబ్బులు తీసుకో నేను అడిగినట్టు కానీ నువ్వు ఇచ్చినట్టు కానీ సింధుకి యశ్కి చెప్పావే అనుకో ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి నిన్ను ఈ ప్రపంచంలోంచి ఎడిట్ చేయిస్తా ఒక్క షాట్ కూడా మిస్ అవ్వకుండా
మొత్తం ఫుటేజ్ అంతా ఇందులో ఉందా? ఆ ఉంది సార్. గుడ్, వెళ్ళు. సింధు, ఈ బొమ్మతో నీకు దిమ్మ తిరిగిపోతే వస్తున్నా. ప్రిన్స్కి మాట ఇచ్చాను, కానీ నాన్నని ఎలా ఒప్పించాలి? ఏం చెప్పి ఒప్పించాలి? పోనీలే అన్నయ్య, ఏదేవైనా మనకి కావాల్సింది శ్రీజ ఆనందం, అది హ్యాపీగా ఉంటే చాలు. మావయ్య, మీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ మీరు కాస్త కుదుడుపడాలి మావయ్య. ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే డిసప్పాయింట్మెంటు ఉంటుంది. మీకు ఆప్షన్ లేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, సో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. శ్రీ బాగుండాలనుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు మావయ్య. నార్మల్గా ఉండండి మావయ్య, ప్లీజ్. వావ్ బావా, ఏం మాట్లాడుతున్నావు, సూపర్. అత్త, బావా మామూలుడు కాదు, మాటలతో నాన్న ఫేస్లో స్మైల్ తెప్పించాడు. థ్యాంక్ యూ బావా. నాన్న, బావ మాట్లాడుతుంటే అత్త కళ్ళల్లో ఆనందం చూశాను. గ్రేట్ బావా, నీ మీద అత్తకి మళ్ళీ నమ్మకం కలిగించావు. పొగిడింది చాలేవే, నా కొడుక్కి దిష్టి తగులుతుంది. నాన్న, మీకు విషయం చెప్పాలి. ఏంట్రాతి? అది బిజినెస్ పని మీద 3 డేస్ ట్రిప్కి వెళ్ళాలి. చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన పెంచే అసైన్మెంట్ ఒకటి డిజైన్ చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే. వెళ్ళరా. దాంతే ఉంది, మంచి పనే కదా. మంచి పని చేస్తున్నావు సింధు, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, ఒక్కదానివే వెళుతున్నావా? అవునత్త, ఒక్కదాని వెళ్తున్నాను. ఒక్కదానివే ఎందుకు? బావ తోడు తీసుకెళ్ళు, నీకు సాయంగా ఉంటాడు కదా. మంచి ఆలోచన సింధు, బావని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. మాకు కూడా నువ్వు సేఫ్గా ఉంటున్నావన్న నమ్మకం ఉంటుంది. పైగా ఊర్లు తిరుగుతాను అంటున్నావు, ఊర కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండాలి. బావ ఎలా వస్తాడు నాన్న? అతను ఆఫీస్కి వెళ్ళాలి కదా. లీవ్ పెడతానులే సింధు, దాంట్లో ఏముంది? ఒంటరి ఆడపిల్లని పంపించడానికి మాకు భయంగానే ఉంటుంది, వీడుంటే నీకు బాడీగార్డ్గా ఉంటాడు. కానీ ఆఫీస్కి లీవ్ పెట్టి నాతో రావడం. ఏం పర్లేదమ్మా, నువ్వెప్పుడు వెళ్ళాలి? రేపేనన్నా. చరణ్, మావయ్య రేపు బయలుదేరడానికి నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. అయితే రేపు తనతో వెళ్ళు. ఓకేనా సింధు? ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. వెళ్ళరా, వెళ్ళి లగేజ్ రెడీ చేసుకో. వెళ్ళు సింధు, పద, నీ లగేజ్ రెడీ చేస్తాను, రా. నువ్వు యశు గాడితో టూర్కు వెళ్తున్నావు, నాకు తెలీదా ఏంటి? సింధు,
నీ దగ్గర నుంచి ఎలా మార్కులు కొట్టాలో నాకు తెలిసే. నీకు హెల్ప్ చేస్తున్నట్టే చేసి నీ వేలుతోనే నీ కంటిని పొడుస్తాను. ఈ అత్తో కత్తి ఊరికే ఉండదు, అనవసరంగా నాన్న దగ్గర చెప్పింది. ఇప్పుడు చరణ్ ఎలా అవాయిడ్ చేయాలి? ఏంటి బావా, ఏదైనా మాట్లాడాలా? నేను రావడం నీకు ఇష్టం లేదు కదా. ఇందాక మీ నాన్న నన్ను తీసుకెళ్ళమన్నప్పుడు నీ ఫేస్ మారిపోయింది సింధు, నేను గమనించాను. అయినా ఎందుకు వస్తాను అన్నదే కదా నీ డౌట్. నేను రానని చెప్తే మావయ్య ఏ పులినో లేదా మా నాన్నో పంపిస్తాడు, అప్పుడు నువ్వు ఇంకా ఇబ్బంది పడతావు. నేనెందుకు ఇబ్బంది పడతాను? ట్రిప్పు నువ్వు పర్సనల్గా ప్లాన్ చేసుకున్నావు కదా, నీతో నీ ఫ్రెండ్స్ వస్తున్నారో లేక ఒంటరిగా వెళ్తున్నావో నాకు తెలీదు. కానీ నేను రావడం వల్ల నీ ప్రైవసీకి ఇబ్బంది అవుతుంది, అందుకే నేను నీతో రాను. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం నేను వచ్చినట్టే. రేపు మనం బయటకు వెళ్తాం కదా, నిన్ను ఏ మధ్యలోనో డ్రాప్ చేసి ఏ హోటల్లోనో రూమ్ తీసుకొని ఉంటాను. నీ ట్రిప్ అయిపోయాక మధ్యలో కలిసి మన ఇంటికి వద్దాం, నీకు ఓకే కదా? వీడేంటి ఇంత కోఆపరేటివ్గా మారాడు, ఖచ్చితంగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పోన్లే, వీడిని వాడుకుని ఈ 3 డేస్ యశ్తో బాగా ఎంజాయ్ చేసి వస్తాను, తర్వాత చూద్దాం వీడి ప్లాన్ ఏంటో. థ్యాంక్స్ బావా, నువ్వింత హెల్ప్ చేస్తావు అనుకోలేదు. చాలా రిలీఫ్ ఇచ్చావు బావా. ఐ లైక్ యూ బావా. ఇట్స్ ఓకే సింధు, మార్నింగ్ రెడీగా ఉండు, బయలుదేరదాం, త్వరగా నిద్రపో. నా కూతురు కాపురం బాగుపడితే అన్నదానం చేయిస్తానని మొక్కుకున్నాను పంతులు గారు. అర్చనతో పాటు ఈరోజు నా కూతురు అల్లుడు శ్రీజ తేజల పేర్ల మీద అన్నదానం కూడా జరిపించండి. పంతులు గారు,
తేజ ఆరోగ్య పరిస్థితి తెలిసాక దాని విషయంలో నువ్వెందుకింత కఠినంగా ఉన్నావోనని బాధపడ్డాను. కానీ నువ్వు కరుణించి మా ఆయన మనసు కరిగించావు. తేజని కాపురానికి పంపించడమే మంచిదన్న ఆలోచన ఆయనలో కలిగించావు. తండ్రి ప్రేమకి భర్త ప్రేమకి మధ్య మానసికంగా నలిగిపోతున్న నా కూతురి ఆవేదన తీర్చి తన జీవితం చక్కబడే మార్గం చూపించావు. కష్టాలు కన్నీళ్లు దాటుకుని మొత్తానికి అక్క మళ్ళీ అత్తారింట్లో అడుగు పెట్టబోతోంది. చంద్రమావయ్య కుటుంబం మీద కోపం ఉన్న అక్క కోసం నాన్న ఒక అడుగు వెనక్కి తగ్గారంటే మార్పుకి ముందడుగు పడినట్టు నా మనసు కనిపిస్తోంది తల్లి. పిల్లల కోసం సర్దుకుపోవడానికి సిద్ధపడ్డారు, కానీ రెండు కుటుంబాల మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు. అక్క జీవితం నిలబెట్టినట్టే ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధాన్ని మళ్ళీ నిలబెట్టే శక్తిని నాకు అందించు తల్లి. మా రెండు కుటుంబాలు ఇదివరకటిలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యశ్ నా భర్త అన్న విషయం బయట పెట్టలేక నాన్నతో అబద్ధం ఆడాల్సి వస్తోంది. ఆ పరిస్థితులు త్వరగా పోయి మా పెళ్లి విషయం ధైర్యంగా చెప్పుకునే క్షణాలు వచ్చేలా చూడు తల్లి. ఎవరి పర్మిషన్ ప్రెజెన్స్ లేకుండానే ఈ తాళి నా మెడలో పడింది. కానీ ఈ తాళి పడడం వెనక ఉన్న పరమార్థాన్ని నువ్వే పరిపూర్ణం చెయ్యాలి. మా రెండు కుటుంబాల్ని ఒకటయ్యేలా చేసి నేను యశ్తో కలిసి సంతోషంగా కాపురం చేసుకునేలా దీవించు. అది సాధించే వరకు నువ్వే నాకు అండగా ఉండి నడిపించు తల్లి. అమ్మా, ఈరోజు నేను మంగళగౌరి వ్రతం చేస్తున్నాను, అందుకని ముత్తైదులకు వాయనాలు ఇస్తున్నాను. మీరు కూడా వచ్చి తీసుకోండి. అలాగేనండి. అమ్మాయి, నువ్వు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలా ఉన్నావు. ఈ మధ్య మా ఆయనకి పెద్ద ప్రమాదం జరిగింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. ఆయన క్షేమం కోసం మృత్యుంజయ హోమం జరిపించి నా తాళిబొట్టు నిలబెడితే ముత్తైదువులందరికీ వాయనాలిస్తానని మొక్కుకున్నాను. దేవుడి దయవల్ల ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, అందుకే ఇప్పుడు మొక్కు తీర్చుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చి వాయనం తీసుకోమ్మా. అలాగేనమ్మా, పదండి. అమ్మా, ఈరోజు మంగళగౌరి వ్రతం. ఈ శుభదినాన మీరందరూ మీ తాళిబొట్టుకి పసుపు కుంకుమలు అద్దించి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. అమ్మా, ఈ పూజ మీరు జరిపిస్తున్నారు కాబట్టి నేను స్తోత్రం చదువుతాను, మీరు చెప్పండి. ఆ పసుపు కుంకుమలు వేరే వాళ్ళకివ్వండి. మీరే అందరి మంగళసూత్రాలకి పసుపు కుంకుమ ఇవ్వండి. అలాగే అమ్మా. Oh,
ఎవడ్రా వీడిని లోపలికి రానిచ్చింది? ఆయన జస్ట్ లోపలికి వస్తేనే అంత ఫీల్ అవుతున్నాడు కదా. నేను సింధు జీవితంలోకి వచ్చా.